नमस्ते, वेलकम टू 41 चैनल। थैंक्स अंडी, चाला मंदी सब्सक्राइब चेस्तुन्नारु। अंदरू चेप्पिन माट एंटंटे वॉइस लो कोंचेम बेस पेंचमनी। सो पेंचडानिकि मैक्सिमम ट्राई चेस्तानंडी। सो मनं ई रोजु रीजनिंग लो फस्ट टापिक क्लाक, गडियारं गुरिंचि चेस्तुचाम। గడియారం అంటే రోజు ఆల్రెడీ ఇంట్లో చూసేదే. ఆ గడియారంలో ఈరోజు మనం చాలా వరకు అబ్జర్వ్ చేయలేని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఏదైనా ఒక గడియారం తీసుకున్నప్పుడు అందులో ఒక గంటల ముళ్ళు, ఒక నిమిషాల ముళ్ళు ఉంటుంది, దాంతోపాటు ఒక సెకండ్ ముళ్ళు కూడా ఉంటుంది. మన సెకండ్ ముళ్ళు మీద ఏం క్వశ్చన్స్ ఏముండవు కాబట్టి నేను అక్కడ డ్రా చేయడం జరగలేదు. దాంతోపాటు సరిగ్గా చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ట్వెల్వ్ నెంబర్స్ ఉంటాయి, అంటే 12 అవర్స్ ఉంటాయి, అంటే 12 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం మనకి 12 స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిమిషాల ముళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఇలా వచ్చింది అనుకోండి, 5 మినిట్స్ డ్రా చేసింది అంట. ఇలా వస్తే 10, ఇక్కడికి వస్తే 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60. అంటే ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి సేమ్ అదే పాయింట్ దగ్గరికి వస్తే 60 మినిట్స్ ట్రావెల్ చేసిందని చెప్తాం మనం. అంటే ఒక నిమిషాల ముళ్ళు టోటల్ ఎక్కడైతే పాయింట్ దగ్గర స్టార్ట్ అయిందో అదే పాయింట్ దగ్గర రావడానికి పట్టే కాలం ఎంత అంటే 60 మినిట్స్. కానీ మ్యాథమెటికల్గా ఒక ఫుల్ రౌండ్ తిరిగింది అంటే ఏదైనా వస్తువు అక్కడ 360 డిగ్రీలు కోణం చేసింది అంటారు. అంటే మనం చూసిన దాని ప్రకారం ఒక నిమిషాల ముళ్ళు ఇలా చుట్టూ తిరిగితే 60 నిమిషాలు. అదే మ్యాథమెటికల్గా అక్కడి నుంచి అదే పాయింట్ మళ్ళీ అదే పాయింట్ వచ్చిందంటే కోణం 360 డిగ్రీలు. అంటే తెలియకుండా ఒక గంటలో అంటే 60 నిమిషాల్లో నిమిషాలు చేసే కోణం ఎంత అంటే 360 డిగ్రీలు. అంటే ఒక 60 నిమిషాల్లో ఒక నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు కోణం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికే వచ్చాను అనుకోండి, ఎన్ని స్టెప్స్ చేస్తుంది? 5, 10, 15, 20, 25, 30. అంటే 30 మినిట్స్ తిరిగింది అనుకోండి, మరి పూర్తిగా రౌండ్ తిరిగితే 360 డిగ్రీ అన్నాను, మరి సగమే తిరిగింది కాబట్టి దాన్ని ఎంత అంటారు? 180 డిగ్రీస్. అంటే ఎప్పుడైనా సరే 30 నిమిషాల్లో ఎంత కోణం చేస్తుందిరా అంటే 180 డిగ్రీస్ కోణం చేస్తుంది. ఏది? నిమిషాల ముళ్ళు. మరి సగం చేస్తే 15 నిమిషాల్లో ఎంత కోణం చేస్తుందండి? 90 డిగ్రీ చేస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఏదైనా ఒకలా ఉందనుకోండి, ఈ యాంగిల్ ఎంత అవుద్దంటే 90 డిగ్రీస్. ఇలా ఉందని అనుకోండి, ఆ యాంగిల్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్. 90 ప్లస్ 90 180. ఇక్కడికి వచ్చామంటే దాని యాంగిల్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్. 90 ప్లస్ 90 ప్లస్ 90 270. ఇది కూడా ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. ఓవరాల్గా మొత్తం యాడ్ చేస్తే అది 360 డిగ్రీస్ అవుతుంది. సో మనం నిమిషాల ముళ్ళు దగ్గరికిపోదాం. అంటే నిమిషాల ముళ్ళు 60 నిమిషాల్లో 360 డిగ్రీలు కోణం చేస్తుంది, 30 నిమిషాల్లో 180 డిగ్రీలు కోణం చేస్తుంది, 15 నిమిషాల్లో 90 డిగ్రీలు కోణం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిట్స్ తీసుకున్నాను అనుకోండి, 5 నిమిషాల్లో ఇది 3 క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే ఎంత కోణం చేస్తుందండి? 30 డిగ్రీలు కోణం చేస్తుంది. అంటే ప్రతి 5 నిమిషాలకి నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది? 30 డిగ్రీలు కోణం చేస్తుంది. ఇది ఓన్లీ నిమిషాల ముళ్ళుని అబ్జర్వ్ చేసినప్పుడు. ఇదే సమయంలో గంటల ముళ్ళు కూడా చూసారనుకోండి, ఒక నిమిషాల ముళ్ళు 60 నిమిషాలు ఇలా తిరిగితే గంటల ముళ్ళు స్లోగా ఇక్కడ ఉన్న గంటల ముళ్ళు ఎక్కడికి వస్తుంది సార్ అంటే ఇక్కడికి వస్తుందండి. అంటే ఒక గంటకి 3 నుంచి 4కి కదా రావాలి, అంటే 3 నుంచి ఎక్కడికి వస్తుంది? 4. అంటే ఎన్ని స్టెప్లు వేసింది? రూల్ ప్రకారం ఇక్కడి నుంచి ఇక్కడికి వేస్తే 5 మినిట్స్ అని మనం అనుకున్నాం కదా, అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. జనరల్గా మనం చెప్పుకున్నట్టు ఒక నిమిషాల ముళ్ళు మొత్తం తిరిగితే ఎంత అనుకున్నాం మనం? 360 డిగ్రీలు. సగం తిరిగితే 180 డిగ్రీలు. ఇక్కడ దాకా తిరిగితే 90 డిగ్రీలు. మరి ఇక్కడి నుంచి ఇక్కడ తిరగడానికి ఎంత పట్టిందన్న మనం? 30 డిగ్రీస్. నిమిషాల ముళ్ళు 5 నిమిషాల్లో 30 డిగ్రీలు కోణం చేస్తే గంటల ముళ్ళు 60 నిమిషాల్లో అదే కోణం చేస్తుంది. అంటే ఇప్పుడు గంటల ముళ్ళు చూద్దాం, 60 నిమిషాల్లో ఎంత కోణం చేస్తుందండి? 30 డిగ్రీలు. ఎందుకంటే అది ఒక గంట నుంచి ఇక్కడికి ఇక్కడికి వస్తుంది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 5 మినిట్స్. 5 మినిట్స్ అంటే 30 డిగ్రీస్. మరి 30 నిమిషాలు వచ్చేప్పటికి ఎంత ఎంత కోణం చేస్తుందంటే 15 డిగ్రీలు. మరి 15 నిమిషాల్లో అది ఎంత కోణం చేస్తుంది అంటే 7½. మరి 5 నిమిషాల్లో అది ఎంత కోణం చేస్తుంది అంటే 2½ డిగ్రీస్. అంటే 5 నిమిషాల్లో నిమిషాల ముళ్ళమో 30 డిగ్రీలు కోణం చేస్తుంది, గంటల ముళ్ళమో
రెండున్నర డిగ్రీలు చేస్తుంది. మరి ఇక్కడ ఒక నిమిషంలో ఎంత కోణం చేస్తుంది అంటే 6 డిగ్రీలు. ఎందుకంటే 5 నిమిషాలు 30 డిగ్రీలు ఏంటంటే ఒక నిమిషానికి ఎంత అంటే 5 30 నిమిషాలు పోతుంది, 6 సార్లు పోతుంది. అంటే ఒక నిమిషంలో చేసే కోణం ఏంటండి 6 డిగ్రీలు. ఏది నిమిషాల ముళ్ళు. మరి ఇక్కడ కూడా ఒక నిమిషంలో ఎంత కోణం చేస్తుంది అని అనుకోండి, 5 2½ 5 భాగాలు చేయాలంటే హాఫ్ 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 అంటే ఒక భాగం ఎంత వస్తుందండి 1/2 డిగ్రీ. ఇది ఇప్పుడు ఒక గంటల ముళ్ళు ఒక నిమిషంలో చేసే కోణం, ఇది నిమిషాల ముళ్ళు ఒక నిమిషంలో చేసే కోణం. ఎంత ఉంది ఇక్కడ 6 డిగ్రీలు, ఇక్కడ ఎంత ఉంది 1/2 డిగ్రీ. 6 డిగ్రీలు 1/2 డిగ్రీ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి 5½ డిగ్రీలు. ఒక గంటల ముళ్ళమో నిమిషానికి 1/2 డిగ్రీ చేస్తుంది, నిమిషాల ముళ్ళమో ఒక నిమిషానికి 6 డిగ్రీలు చేస్తుంది. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 6 నుంచి 1/2 తీసేయాలి, 6 నుంచి 1/2 తీసేస్తే 5½. అంటే ఈ 5½ని ఏమని పిలుస్తారా అంటే సాపేక్ష వేగం అంటారు. ఈ 5½ని మనం ఎలా రాసుకోవచ్చు అండి, ఇది మిక్సిడ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం. నార్మల్ భిన్నం కింద మార్చుకున్నాం అనుకోండి, 5 2 10 + 1/2 అంటే ఎంత వచ్చింది 11/2. సో 5½ అయినా లేదా 11/2 అయినా సరే దాన్ని ఏమని పిలుస్తారంటే సాపేక్ష వేగము. అంటే ఒక నిమిషం సమయంలో గంటల ముళ్ళు చేసే కోణానికి నిమిషాల ముళ్ళు చేసే కోణానికి మధ్య భేదాన్ని ఏమని పిలుస్తారంటే సాపేక్ష వేగం అని పిలుస్తారు. ఎంత ఉంటుందండి అది 5½ డిగ్రీలు, లేదా దాన్ని 11/2 అంటారు. అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒక గంటలో నిమిషం ముళ్ళు తిరిగినంత జర్నీ గంటల ముళ్ళు తిరగదు. ఎందుకంటే ఒక గంట పాటు, గంట అంటే 60 నిమిషాల టైం, ఈ 60 నిమిషాలు ఇది మొత్తం రౌండ్ చేస్తుంది, అంటే 360 డిగ్రీలు కోణం చేస్తుంది. బట్ అది అంత తిరిగింది కదండి, గంటల ముళ్ళు మాత్రం ఏం చేస్తుంది, ఒక ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్కి వస్తుంది. అంటే జస్ట్ 5 మినిట్స్ ట్రావెల్ చేస్తుంది. 5 మినిట్స్ అంటే మనం ఎంత నేర్చుకున్నాం 30 డిగ్రీస్. అందుకే ఇది 60 నిమిషాల్లో 360 డిగ్రీలు చేస్తే అదే 60 నిమిషాలు వచ్చేప్పుడు ఇది ఎంత చేస్తుంది 30 డిగ్రీలు కోణం చేస్తుంది. ఏది ఇది గంటల ముళ్ళు. దాన్ని బేస్ చేసుకుంటే ఒక నిమిషానికి ఇది 1/2 డిగ్రీ చేసినప్పుడు ఒక నిమిషానికి ఇది 6 డిగ్రీలు చేసింది. రెండింటి మధ్య భేదాన్ని మైనస్ చేస్తే 5½ వచ్చింది. దీన్ని ఏమంటారని చెప్పాను, సాపేక్ష వేగం. సరే ఇప్పుడు ఒక నిమిషంలో ఇది 1/2 డిగ్రీ చేస్తుంది, అదే ఒక నిమిషంలో ఇది 1/2 డిగ్రీ చేస్తుంది. అదే ఒక నిమిషంలో సెకండ్ ముళ్ళు అవ్వాలనుకోండి, సెకండ్ ముళ్ళు దగ్గరికి వద్దాం. సెకండ్ ముళ్ళు స్టార్టింగ్ నుంచి ఇలా రౌండ్ తిరిగితే, ఒక ఫుల్ రౌండ్ తిరిగితే దాన్ని ఏమంటాం మనం, ఒక నిమిషం అంటాం. అంటే ఒక నిమిషంలో అది ఫుల్ రౌండ్ తిరిగింది కదా, అంటే ఎంత కోణం చేసినట్టు మనం ముందే చెప్పుకున్నాం, ఒక ఫుల్ రౌండ్ తిరిగింది అంటే అది ఎంత కోణం చేసిందండి 360 డిగ్రీలు కోణం చేస్తాను. అంటే ఇప్పుడు ఒక సెకండ్ ముళ్ళు ఒక నిమిషం ఎంత కోణం చేస్తుంది 360 డిగ్రీలు. అదే ఒక నిమిషంలో ఇది ఎంత కోణం చేస్తుంది 6 డిగ్రీలు. అదే నిమిషంలో గంటల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది 1/2 డిగ్రీ. అంటే సెకండ్ ముళ్ళు వచ్చేసి 360 డిగ్రీలు తిరుగుతున్నప్పుడు నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు తిరుగుతుంది, అదే గంటల ముళ్ళు అయితే 1/2 డిగ్రీ తిరుగుతుంది. ఈ మూడాటికి నిష్పత్తి కట్టాను అనుకోండి, నిష్పత్తి ఎప్పుడు కూడా సింప్లిఫై చేసి ఉండాలని చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక క్లాస్ అప్లోడ్ చేశాను, ఆ క్లాస్లో చూస్తే మీకు తెలుస్తుంది. మరి 1/2 ఉండకూడదు కాబట్టి 2తో మొత్తం మల్టిప్లై చేస్తే అనుకోండి ఏమవుతుందండి 720:12:1. ఇది సెకండ్ల ముళ్ళకి నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి మధ్య ఉన్న సంబంధం. అంటే సెకండ్ల ముళ్ళు 720 స్టెప్స్ వేస్తే నిమిషాల ముళ్ళు 12 స్టెప్లు వస్తుంది, గంటల ముళ్ళు 1 స్టెప్ వేస్తుంది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి సాపేక్ష వేగం ఎంత ఉంటుందంటే 11/2 లేదా 5½ డిగ్రీస్. సెకండ్ ముళ్ళకి నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి మధ్య సంబంధం ఏంటి అని అనుకోండి, సెకండ్ ముళ్ళు 720 స్టెప్స్ వేసినప్పుడు నిమిషాల ముళ్ళు 12 స్టెప్స్ వస్తుంది, గంటల ముళ్ళు ఓన్లీ 1 స్టెప్ వస్తుంది. సో ఈ దీంతో మన గడియారం మీన్ క్లాక్ సంబంధించి ఇంట్రడక్షన్ జరిగింది. ఓకే, మనం ఆల్రెడీ ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒక నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు కోణం తిరిగితే 60 నిమిషాలు అయినట్టు, అదే 60 నిమిషాల్లో గంటల ముళ్ళు 30 డిగ్రీలు కోణమే చేస్తుంది అని డిస్కస్ చేసుకున్నాం. ఈ డిస్కస్ చేసుకునే టైంలో కొత్తగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మనకి నిమిషాలు గంటల ముళ్ళు ఎక్కడైనా ఉండవండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో గంటల ముళ్ళు ఉంది, ఈ నిమిషాల ముళ్ళు ఇలా ట్రావెల్ చేస్తూ కరెక్ట్గా ఒక కేసులో ఇలా ఒక గంటల ముళ్ళు మీద ఒక నిమిషాల ముళ్ళు వస్తుంది. అలాగే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎలా వచ్చిందనుకోండి, దానికి దానికి తెలియకుండా 90 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటుంది. లేదా కరెక్ట్గా ఎక్కడైతే ఉందో అలా స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి, దానికి దీనికి మధ్యలో ఒక 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఒక నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళని
చుట్టూ తిరిగేటప్పుడు దాని మీద దానికి ఉండొచ్చు, దానికి ఆపోజిట్గా ఉండొచ్చు, దానికి దానికి మధ్యలో 30 డిగ్రీలు కోణం చేయొచ్చు లేదా 90 డిగ్రీలు కోణం చేయొచ్చు, ఎంత కోణం చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ అలా ఏంటంటే ప్రతి గంటలోని కూడా 1 నిమిషం ముళ్ళు మొత్తం రౌండ్ తిరుగుతుంది కాబట్టి గంటల ముళ్ళు అనేది టచ్ చేసుకుంటూ దూరంగా వెళ్తూ చాలా రకాల కోణాలు చేస్తూ ఉంటుంది. అందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏకీభవించడం. ఎప్పుడైనా సరే మనకి 1 గంటల ముళ్ళు మీద నిమిషాల ముళ్ళు కనుక ఈ పొజిషన్లో ఉంది అనుకోండి, అంటే గంటల ముళ్ళు మీద నిమిషాల ముళ్ళు అలా పడుకున్నట్టు ఉంది అనుకోండి, అటువంటి కోణాన్ని ఏమంటారంటే ఏకీభవించడం అంటారు. అక్కడ రెండాట్ల మధ్య మనకి ఏమి కోణం ఎగ్జిస్ట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడే ఉంది ఇక్కడ ఉంది కాబట్టి రెండాట్ల మధ్య మనకి ఎక్కడ కూడా కోణం ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే అక్కడ కోణం ఎంత ఉంటుందండి అంటే 0 డిగ్రీస్ ఉంటుంది, 0 డిగ్రీస్ ఉంటుంది. అది ప్రతి గంటలోని కూడా ఏదో సమయంలో ఏమవుతుంది, నిమిషాల ముళ్ళు మన గంటల ముళ్ళు మీద స్పర్శించుకోవడం జరుగుతుంది, అంటే ఏకీభవించుకోవడం జరుగుతుంది. అందువల్ల ప్రతి గంటకి కూడా ఒకసారి ఏమవుతాయంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఏకీభవించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి 12, కరెక్ట్గా 12 చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కరెక్ట్గా ఎక్కడ ఉంటాయి, 12 దగ్గర ఉంటాయి, అంటే ఒకదాని మీద ఒకటి ఎగ్జిస్ట్ అవుతాయి. 12 తర్వాత 1:05 చూసారనుకోండి, దగ్గర దగ్గర చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఒకే చోట ఉంటాయి. తర్వాత 2:10, 3:30, 4:20, 5:30, 5:27 ఆ టైం, 5:27, 6:37, 7 దగ్గర దగ్గర 7:38 అలా టైంకి, 8:43 అలా, 9:47, 10:53, 52, 11 కరెక్ట్గా చూస్తే మీరు 11 నుంచి ఇలా వచ్చేటప్పుడు మళ్ళీ ఏమొచ్చేస్తుంది అంటే 12 వచ్చేస్తుంది. అంటే 11 నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడా కూడా మీకు ఆ చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 11 నుంచి ఎక్కడాకా 12 దాకా కూడా ఎక్కడ కూడా రెండు ఉదానుకోటి ఎగ్జిస్ట్ అవ్వవు. అందుకే మనం సరిగ్గా చూసినప్పుడు 12:05, 2:10, 3:30, 4:20, 5:25, 6:30, 7:35, 8:40, 9:45, 10:50. మళ్ళీ 11 దగ్గర ఏముండదు, ఎక్కడికి వచ్చేస్తాను నేను 12 దగ్గరకు వచ్చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ 12 కౌంట్ చేస్తాను కదా, అంటే మొత్తం ఎన్నిసార్లు వచ్చింది 11 సార్లు వస్తుంది. సార్ మీరు చెప్పారు కదా ప్రతి గంటకి ఒకసారి అన్నప్పుడు 12 గంటలకి 12 సార్లు ఆ 2 కోయిన్సైడ్ అవ్వాలి కదా అని, కానీ ఏమవుతుందండి 11 నుంచి 1 గంటలోపు చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కూడా ఒకేసారి కోయిన్సైడ్ అవుతాయి, ఐ మీన్ ఏకీభవించుకోవడం జరుగుతుంది. అందుకే ప్రతి గంటకు ఒకసారి ఉంటుంది, కానీ 12 గంటలకు వచ్చేటప్పటికి మాత్రం అది 11 సార్లు మాత్రమే ఏకీభవించుకుంటాయి. మరి 12 గంటలకు 11 సార్లు అని అనుకోండి, రోజుకి ఎన్నిసార్లు 22 సార్లు. అంటే ఇలా ఒక మన ఒక చిన్న ముళ్ళు మీద ఒక పెద్ద ముళ్ళు రావడానికి ఏకీభవించుకోవడం అంటారు. అది ప్రతి గంటకు ఒకసారి జరుగుతుంది, బట్ 12 గంటలకు వచ్చేటప్పుడు మాత్రం 11 సార్లే జరుగుతాయి. ఎందుకనేది నేను ఆల్రెడీ చెప్పాను, రోజుకోసారి రోజుకనేటప్పటికి 22 సార్లు మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే రోజుకి 2 సార్లు 12 గంటలు వస్తాయి, ప్రతి 12 గంటలకి 11 సార్లు కాబట్టి 22 సార్లు. సిమిలర్లీ చూడండి 6, ఎలాగో ప్రతిసారి మనకి అంటే ఈ యాంగిల్ అంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఒకదానికొకటి ఎలా ఉండాలంటే ఆపోజిట్గా ఉండాలి. ఇది ఈ డైరెక్షన్ అంటే అది ఆ డైరెక్షన్, స్ట్రైట్గా చూస్తే మాత్రం ఒక స్ట్రైట్ లైన్ కనిపించగలగాలి. అలా కనిపిస్తే దాన్ని ఏమంటారంటే వ్యతిరేక దిశలో ఉంటాయంట. ఎక్కడ? ఒక సరళరేఖపై. సరళరేఖపై వ్యతిరేక దిశలో ఉన్నాయన్నా లేదా కోణం 180 డిగ్రీస్ చేస్తుందన్నా సరే ఒకటే మీనింగ్ వస్తుంది. అలా కూడా ప్రతి గంటకి ఒకసారి జరుగుతుంది. ఇక్కడ కూడా ఏం చెప్తామంటే గంటకు ఒకసారి, కానీ 12 గంటలకు వచ్చేటప్పటికి మళ్ళీ ఏమవుతాయి 11 సార్లు. ఎందుకు అన్నది ఇంతకు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం కదండి, మనం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఏకీభవించుకోవడం ప్రతి గంటకి కనిపించే, బట్ ఒక పర్టికులర్ టైం వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి ఏకీభవించడం కుదరదు. మరి ఇక్కడ ఎక్కడ మిస్ అవుతుంది సార్ అంటే 5కి 7కి మధ్యలో ఓన్లీ 6 దగ్గర మాత్రమే ఏకీభవించుకుంటాయి. మీరు ఏదైనా టైం చూసినప్పుడు 5కి 7కి మధ్యలో ఓన్లీ ఎక్కడ ఏకీభవించ వ్యతిరేక దిశలు ఉంటాయండి, ఓన్లీ 6 దగ్గర. ప్రతి చోట మనకి మనం 12 దగ్గర తీసుకున్నాం అనుకోండి, 12:30 దగ్గర లేదా 11 అలా అలా ఒక్కో టైం తీసుకునే దీనికి వ్యతిరేక దిశలు ఉండడం కనిపిస్తుంది. బట్ 5 నుంచి స్టార్ట్ చేసిన 7లోపు ఎప్పుడైనా సరే వాచ్ అబ్జర్వ్ చేస్తారనుకోండి 6 దగ్గర మాత్రం ఉంటాయి. రూల్ ప్రకారం 5 నుంచి 7 అంటే 2 గంటల సమయం, 2 గంటల సమయంలో ఎన్నిసార్లు వ్యతిరేక దిశలు ఉంటాయి, ఓన్లీ ఒకసారి ఉంటుంది. కాబట్టి ప్రతి 12 గంటలకి ఏమవుతుంది ఇప్పుడు ఒక నెంబర్ తగ్గి 11 సార్లు
మరి 24 గంటలు వచ్చేవాడికి 22 సార్లు. సార్ ఓకే, నాకు ఒక విషయం అర్థమైంది. సరళ రేఖపై వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు గంటకి ఒకసారి, 12 గంటలకి 11 సార్లు, 24 గంటలకి 22 సార్లు ఉంటుంది. అలాగే ఏకీభవించడం వచ్చి గంటకు ఒకసారి, 12 గంటలకు 11 సార్లు, 24 గంటలకి రోజుకి 22 సార్లు. ఇక్కడ చూడండి, ఇది ఇది కూడా ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి కదండి. ఇక్కడ పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఒకే లైన్ మీద ఉన్నాయి, ఇక్కడ చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. అంటే ఇది సరళ రేఖపై ఉన్నట్టే, ఇది సరళ రేఖపై ఉన్నట్టే. బట్ ఇక్కడేంటి, ఏకీభవించుకుంటున్నాయి, ఇక్కడేంటి వ్యతిరేక దిశలో ఉన్నాయి. రెండు కూడా కామన్ పాయింట్ ఏంటంటే సరళ రేఖపై. ఎందుకు పది పాయింట్ చెప్పాల్సి వస్తుందంటే, కొన్నిసార్లు వాడు సరళ రేఖపై గంటకి ఎన్నిసార్లు చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఉంటాయని అడుగుతాడు. సరళ రేఖపై అన్నాడు కదా, వ్యతిరేక దిశ అని మాట అనకపోయినా పర్లేదు, ఒకసారి టిక్ పెట్టేస్తాం. బట్ ఇది కూడా సరళ రేఖ మీద ఉన్నట్టే కదా. అంటే ఎన్నిసార్లు ఉన్నట్టండి గంటకి, ఇక్కడ ఒకసారి ఉంటుంది, ఇక్కడ ఒకసారి ఉంటుంది. అందుకే సమాంతర రేఖపై లేదా సరళ రేఖపై చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎన్నిసార్లు ఉంటుంది గంటకి అంటే 2 సార్లు. 12 గంటలు ఎన్నిసార్లు ఉంటుంది అంటే 22 సార్లు. రోజుకి ఎన్నిసార్లు ఉంటుంది అంటే 44 సార్లు అని చెప్పాలి. ఎందుకు ఇవి ఇవి కలిపి మాట్లాడాలి. 1 + 1 2 అని చెప్పాలి, 11 + 11 22 అని చెప్పాలి, 22 + 22 44 అని చెప్పాలి. ఎప్పుడు? ఒకే సరళ రేఖపై చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు అనే క్వశ్చన్ వేసినప్పుడు. అలా కాకుండా ఒకే సరళ రేఖపై ఏకీభవించుకున్నాయి అంటే దీని గురించి డిస్కస్ చేస్తారు. ఒకే సరళ రేఖపై వ్యతిరేక దిశలో ఉన్నాయంటే దీని గురించి డిస్కస్ చేస్తారు. ఏకీభవించుకోవడం లేదా వ్యతిరేక దిశలో ఉన్నాయి అని చెప్పలేదు అంటే మాత్రం మీరు ఏం చేయాలి, జస్ట్ ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుని చెప్పాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా అంటే లంబ కోణం. లంబ కోణం అంటే ఎంతండి, 90 డిగ్రీస్ కోణం చేస్తున్నప్పుడు అన్నాను అనుకోండి. 90 డిగ్రీస్ అంటే 180 కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 90 లేదా 90 కంటే తక్కువ అన్నానంటే ఆ అలాంటి యాంగిల్ 2 సార్లు ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా 2 సార్లు ఎగ్జిస్ట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలని చెప్పి ఇక్కడ ఒక టైం పెట్టాను చూడండి. 3 దగ్గర చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కోణం ఎంత చేస్తుందండి, 90 డిగ్రీలు చేస్తుంది. ఈ టైం ఎంత, 337 సంథింగ్. ఇక్కడ కూడా యాంగిల్ ఎంత చేస్తుంది, 90 డిగ్రీస్. అంటే ఇక్కడ ఈ నిమిషాల ముళ్ళు చేస్తున్న కోణం 90 డిగ్రీలు అయితే ఈ నిమిషాల ముళ్ళు ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇక్కడ చేస్తున్న కూడా ఎంత ఉంటుంది, 90 డిగ్రీలే. అంటే ఇటు సైడ్ ఉన్న 90 డిగ్రీల కోణం ఇలా వచ్చేప్పుడు కూడా 90 డిగ్రీ జరుగుతుంది. అంటే ఈ రెండు కూడా 3 నుంచి స్టార్ట్ చేసి 347 ఒక గంటలోనే ఎన్నిసార్లు 90 డిగ్రీల కోణం చేసింది, 2 సార్లు చేసింది. అంటే ఇక్కడలాగా ఏకీభవించుకోవడం ఒకసారి, వ్యతిరేక దిశలో ఉన్నాం ఒకసారి అన్నట్టు ఇక్కడ ఒకసారి అని ఉండదు. ఇక్కడ ఎన్నిసార్లు వస్తుంది, 90 డిగ్రీలు అనేది 2 సార్లు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, లంబకోణం చేయడం అన్న 90 డిగ్రీలైనా లేదా 90 డిగ్రీల కంటే తక్కువ తక్కువ కోణం అయినా సరే ప్రతి గంటకి ఎన్నిసార్లు చేస్తుందండి, 2 సార్లు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇలా ఇచ్చా, ఈ మధ్య కోణం 30 డిగ్రీలు. ఇదే నిమిషం ముళ్ళు ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా ఎంత ఉంటుంది కోణం, 30 డిగ్రీలే. అంటే 30 డిగ్రీల కోణం కూడా గంటకి ఎన్నిసార్లు చేస్తుంది, 2 సార్లు చేస్తుంది. అంటే 90 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ప్రతి గంటకి ఎన్నిసార్లు చేస్తుంది సార్ అంటే 2 సార్లు చేస్తుంది. అంటే గంటకి 2 సార్లు. సిమిలర్లీ 12 గంటలకి అన్నాను అనుకోండి, ఎన్నిసార్లు రావాలి, 2 × 12 = 24 రావాలి. కానీ మనకి తెలిసినంత ప్రకారం 9 అయినప్పుడు 3 అయినప్పుడు ఆ పెర్పెండిక్యులర్ కండిషను మిస్ అయిపోతుంది. 9 అనేది ముందానికి దీనికి కవర్ చేస్తుంది, 3 అనేది కూడా దానికి దీనికి కవర్ చేస్తుంది. అందువల్ల ఎన్నిసార్లు ఉంటుంది సార్ అంటే ఓన్లీ 22 సార్లు మాత్రమే. మరి రోజుకి ఎన్నిసార్లు వస్తుంది అంటే 44 సార్లు. ఈ పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటాడు. ఒక సరళ రేఖపై ఒకదానికొకటి వ్యతిరేక దిశలో రోజుకి ఎన్నిసార్లు ఉంటాయి అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరేం చెప్పాల్సి వస్తుంది, రోజుకి అని కాబట్టి 22 సార్లు. ఒకే సరళ రేఖపై అని చెప్పు తినేసాను అనుకోండి, అప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది, 22 + 22 = 44. ఒక 12 గంటల్లో లంబకోణం ఎన్నిసార్లు చేస్తుంది అన్నాను అనుకోండి, 12 గంటలు అని చెప్పాలి, 22 సార్లు. ఈ విషయాలన్నీ మీరు ఒక్కసారి చూస్తే థియరిటికల్గా మనం క్లాక్ గురించి చెప్పాల్సిన విషయాలన్నీ అయిపోయినట్టే. ఇంకా 3 అంటే 3 మోడల్స్ ఉన్నాయి, 3 మోడల్స్ చెప్పామంటే ఆటోమేటిక్గా గడియారమైన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, నోట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పటివరకు మనం నిమిషాల ముళ్ళకి సెకండ్ ముళ్ళకి మరియు గంటల ముళ్ళకి మధ్య సంబంధం, సాపేక్ష వేగం,
రెండోది ఎప్పుడు ఏకీభవించుకుంటాయి ఉంటాయి ఎప్పుడు లంబంగా ఉంటాయి వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. నౌ నెక్స్ట్ మోడల్ మిర్రర్ ఇమేజ్, అద్దంలో ప్రతిబింబం. అంటే ఏదైనా ఒక గడియారాన్ని అద్దంలో చూసినప్పుడు దాని యొక్క సమయం ఎంత, ఆ సమయాన్ని ఎలా గుర్తిస్తాం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మూడు అనేది చూసాను, ఇది ఈజీగా ఉంటుందిగా చెప్తున్నాను, తర్వాత సమ్ ఫార్ములా చెప్పేస్తాను. 3 o'clock మనకు అర్థంలో ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి జనరల్గా టైము ఇలా ఉంటుందండి, ఇలా అయితే 3 అంటారు. మరి అద్దంలో మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే, కరెక్ట్గా తీసుకెళ్తుంది అద్దాన్ని, అద్దం పక్కనే గడియారం పెట్టారనుకోండి ఇలా ఉంటుంది. సో చిన్న ముళ్ళు ఇక్కడ ఉంటుంది, పెద్ద ముళ్ళు ఇక్కడ ఉంటుంది. ఈ చిన్న పిల్లడు అని చెప్తాడు ఈ టైం ఎంత అంటే, ఎంతండి 9 o'clock. అంటే ఎప్పుడైనా సరే ఒక సమయాన్ని గడియారంలో కాకుండా అద్దంలో చూసినప్పుడు కనిపించే విధానాన్ని మిర్రర్ ఇమేజ్ అంటారు. సో 3 o'clock కాబట్టి నీకు ఈజీ కాబట్టి చేయడం తెలుసు కాబట్టి డైరెక్ట్గా 9 o'clock అని చెప్పా. మరి 4:20, 6:15, 8:30 కూడా మరి ఎలా చేస్తాం సార్, ప్రతిసారి అర్థం దగ్గర తీసుకెళ్ళిపోయి పెట్టమంటారా, ఎగ్జామ్ చేస్తే ఏం చేయాలి సార్ అన్నారనుకోండి. చిన్న ఫార్ములా, ఎప్పుడైనా సరే ఒక సమయాన్ని 11:60 తీసేస్తే వచ్చేది ఎప్పుడు కూడా మిర్రర్ ఇమేజే. అంటే 60:20 తీస్తే 40, 11:04 తీస్తే 7, అదే 6:15 ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలి, 11:50 తీసేయాలి. ఎప్పుడైనా సరే ఒక సమయం ఇచ్చి మిర్రర్ ఇమేజ్ అడిగాడు అనుకోండి, మీరు చేయాల్సిన దాన్ని ఏంటి అంటే 11:60 తీసేయడమే. సో 60:15 తీస్తే 45, 11:06 తీస్తే 5. అంటే 6:15 యొక్క మిర్రర్ ఇమేజ్ ఎంతంటే 5:45. మరి 8:31 అంటే 11:60 8:30 తీసేయాలి, అంటే ఎంత అవుద్ది 3:30. అంటే ఏం కాదండి, ఈ రెండు కలిపితే 12 రావాలి. చూడండి 4:20, 7:40 రెండు కలిపితే ఎంత అయింది 12, 5:40కి 6:15 కలిపితే 12, 3:30కి 8:30 కలిపితే 12. సో ఏ సమయానికి ఏ సమయం కలిపితే 12 అవుతుందో అది దాని యొక్క మిర్రర్ ఇమేజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మీరు మిర్రర్ ఇమేజ్ని క్యాల్కులేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రెండు ముళ్ళ మధ్య కోణం, చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు మధ్య కోణం. మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి గంటలోని కూడా ఏమవుతుందని చెప్పాను, చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళని క్రాస్ చేస్తుంది, ఏకీభవిస్తుంది, ఆపోజిట్కి వెళ్తుంది. అంటే ప్రతి అంటే రెండింటి మధ్య ఎప్పుడు కూడా ఏదో ఒకటి, ప్రతి క్షణం కూడా రెండింటి మధ్య ఏముంటుంది, కోణం ఉంటుంది. ఇప్పుడు అడేదో అడుగుతాడు, ఒక పర్టికులర్ టైం ఇచ్చి చిన్న ముళ్ళకి పెద్ద ముళ్ళకి మధ్య కోణం ఎంత, అంటే 3:20 అయినప్పుడు వాటి మధ్య చిన్న ముళ్ళకి పెద్ద ముళ్ళకి మధ్య కోణం ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా సరే ఒక టైం ఇలా ఇచ్చా 3 o'clock, ఈ రెండింటి మధ్య కోణం ఎంత అన్నాను అనుకోండి, అంతే చెప్తారు మీరు 90 degrees. ఎందుకంటే మనకు ఆ విషయం తెలుసు, రెండింటి మధ్య కోణం డిఫరెన్స్ చూసి చెప్పేచ్చు 90 degrees అని. మరి పర్టికులర్గా 3:20 ఇచ్చినప్పుడు, 1:50 ఇచ్చినప్పుడు, 4:30 ఇచ్చినప్పుడు, 5:15 ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ప్రతిసారి డయాగ్రామ్ వేసుకోలేము, అందుకని వాచ్ని దగ్గర పట్టుకోలేం. ఎందుకంటే ఒకప్పుడు అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు వాచ్ మీకు ఇచ్చేవాడండి, అందులో చాలామంది టైం తిప్పేసి కరెక్ట్గా టైం పెట్టి ఆయన చూసి అబ్జర్వ్ చేసి చెప్పేసారు. ఇప్పుడు డిజిటల్ వాచ్ కదా కదా, చివరికి ఒక పెన్ను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఓన్లీ హాల్ టికెట్ తీసుకుని వెళ్ళాలి, హాల్ టికెట్ అక్కడ చూపించిన తర్వాత ఆ పేపర్ కూడా లేకుండా రఫ్ పేపర్ వాళ్ళే ఇస్తారు, పెన్ను వాళ్ళే ఇస్తారు, కంప్యూటర్ మొత్తం అంతా కూడా ఫెసిలిటీస్ అని వాళ్ళే ఇస్తారు. సో అలాంటి టైంలో ఈ టైం సంబంధించి క్లాక్ సంబంధించి ప్రతి సమ్ము కూడా మీరు ఇంటెలిజెంట్తోనే సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3:20 లేదా 4:30 లేదా 1:50 లేదా 5:15 ఇలాంటి టైమ్స్ ఇచ్చి చిన్న ముళ్ళకి పెద్ద ముళ్ళకి మధ్య కోణం ఎంత అని అడిగారు అనుకోండి, చిన్న ఫార్ములా చెప్తాను గుర్తుపెట్టుకునేలాగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకున్నారంటే సమ్ మొత్తం అయిపోతుంది. సో చూడండి ఫార్ములా H60 అంటే అవర్కి 60 నిమిషాలు, అవరు 60 నిమిషాలు, మైనస్ 11 minutes by 2, 11/2 బాగా గుర్తుందండి, సాపేక్ష వేగానికి సంబంధించిన ఫార్ములా. మన సాపేక్ష వేగం ఎంత అని చెప్పాను, నేను 11/2 అని చెప్పాను కదా. ఇక్కడ విషయం ఏంటి, H60 అంటే అవరు ఎన్ని నిమిషాలు ఉంటాయి, 60 నిమిషాలు ఉంటాయి, మైనస్ 11/2 into minutes. సో ఈ ఫార్ములా ప్రకారం సరిగ్గా చూడండి, హెచ్ అంటే ఇక్కడ ఈ టైంకి ఇక్కడ అవర్స్ ఎంతండి 3 అవర్స్, అంటే 3 into 60 మైనస్ 11 into minutes ఎంత ఉన్నాయి, ఇక్కడ మినిట్స్ ఉంది కదా, మినిట్స్ ఎంత ఉన్నాయండి 20/2, అంటే 3 into 60 అంటే అవర్స్ 3 కాబట్టి 3 into 60 మైనస్ 11 into మినిట్స్ అంటే 20 కాబట్టి 20/2 వేశాను.
సో సింప్లిఫై చేస్తాను అనుకోండి 180 మైనస్ 20 ఇంటూ 11 220 బై 2 180 లో 220 తీసేస్తే 40 సార్ మైనస్ 40 కదా అంటే కొంత మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే అది తక్కువ నుంచి ఎక్కువ తీస్తే మైనస్ వస్తుంది కదా సార్ అంటే ఈ మోడల్లో ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా సరే మీరు ఎంత తీసుకోవాలంటే ప్లస్సే తీసుకోవాలి సో అంటే యాక్చువల్లీ ఫార్ములాలో మోడ్యులస్ ఉంటుంది అందువల్ల డిఫరెన్స్ మాత్రమే తీసుకోమన్నారు తప్ప ఇందులోంచి తీయండి ఇందులోంచి తీయండి అని లేదు అందుకని ఇక్కడ మీకు మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా సరే మీరు ఏం చేసుకుంటారండి ఓన్లీ పాజిటివే తీసుకుంటారు 40/2 240 అనేది ఎలా క్యాన్సిల్ అయిపోతుంది 2 టైమ్స్ కాబట్టి అంటే ఎంత వస్తుందండి 20 డిగ్రీల కోణం అంటే 3/20 అయినప్పుడు వాటి మధ్య కోణం ఎంత ఉంటుంది అంటే జస్ట్ 20 డిగ్రీస్ ఉంటుంది కరెక్టే మరి 3/20 దగ్గర 3 దగ్గరమో పెద్ద ముళ్ళు ఉంటుంది 4 దగ్గరమో చిన్న అదే 3 దగ్గర చిన్న ముళ్ళు 4 దగ్గర పెద్ద ముళ్ళు ఉంటుంది రెండింటి మధ్య కోణం మహా అయితే 30 లేదా అంతకంటే తక్కువ ఉండాలి మనకు ఆన్సర్ సరిపోయింది కదా 20 డిగ్రీస్ సేమ్ మెథడ్ ఇక్కడ అప్లై చేద్దాం 430 అయినప్పుడు ఎంత వస్తుందో చూడొచ్చు 430 వచ్చినప్పుడు మరి ఫార్ములా ప్రకారం అవర్స్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 4 మినిట్స్ ఎన్ని ఉన్నాయండి 30 సో ఫార్ములా ఏంటి అవర్స్ ఇంటూ 60 మైనస్ 11 ఇంటూ ఎం బై 2 సో అవర్స్ అంటే ఎంత 4 ఇంటూ 60 మైనస్ 11 ఇంటూ 30 బై 2 4 ఇంటూ 60 పెద్ద క్వశ్చన్ కాదండి ఎంత 240 మైనస్ 11 ఇంటూ 30 కూడా పెద్ద క్వశ్చన్ కాదు ఎంత 330 బై 2 330లో 240 తీస్తే 90 వస్తుంది మరి ఇందాక చెప్పాను కదా పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా సరే మిమ్మల్ని ఏం తీసుకోమన్నాను పాజిటివ్ తీసుకోమన్నాను సో 90/2 90/2 అంటే 45 డిగ్రీస్ అంటే 3/20 అయినప్పుడు పెద్ద ముళ్ళకి చిన్న ముళ్ళకి మధ్య కోణం 20 డిగ్రీలు అయితే 4/30 అయింది అనుకోండి పెద్ద ముళ్ళకి చిన్న ముళ్ళకి మధ్య కోణం ఎంత ఉంటుంది 45 డిగ్రీస్ సరే సార్ మరి 150 అయినప్పుడు ఏం చేయాలి అన్నారు అనుకోండి 150 అయినప్పుడు చూద్దాం వా అంటే మన ఫార్ములా ప్రకారం అవర్ ఇంటూ 60 మైనస్ 11 ఇంటూ మినిట్ బై 2 సో అవర్ అంటే 1 ఇంటూ 60 మైనస్ 11 ఇంటూ 50 బై 2 ఎంతండి 60 మైనస్ 11 ఇంటూ 50 అంటే 550 వస్తుంది బై 2 తీసేస్తే 490/2 490/2 అంటే 4లో 2 టైమ్స్ 90లో 45 టైమ్స్ సో డిగ్రీ ఎంత వచ్చింది 245 డిగ్రీస్ ఇక్కడ మీకు ఈ మోడల్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాడు చెప్పిన ఆన్సర్లో 245 డిగ్రీస్ ఉండదు నార్మల్గా మీకు వచ్చిన లెక్క నేను చెప్పిన ఫార్ములా కాబట్టి మీరు ఈ ఫార్ములా అప్లై చేస్తారు ఈ ఫార్ములా చేస్తే ఇక్కడ 20 డిగ్రీస్ వచ్చింది ఇక్కడ 45 డిగ్రీస్ వచ్చింది బట్ ఇక్కడికి వచ్చేప్పుడు ఏమైపోయింది 245 డిగ్రీస్ వస్తుంది బట్ ఆ యాంగిల్ ఎప్పుడు కూడా 180 కంటే తక్కువే ఉండాలి 180 కంటే తక్కువ ఉండాలి మరి ఇక్కడ ఎంత వచ్చింది 245 వచ్చింది మరి ఏం జరిగింది సార్ అంటే ఇలా ఎప్పుడైనా ఆన్సర్ వస్తే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి 180 కంటే ఎక్కువ వస్తే 180 కంటే ఎక్కువ వస్తే మీరు మొత్తం వచ్చిన యాంగిల్ని 360లో తీసేయాలి వచ్చిన యాంగిల్ని 360లో తీయాలి ఎంతండి 245 తీసేస్తే 115 సో బాగా గుర్తుపెట్టుకోండి ఈసారి ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అని చెప్పాలి 115 డిగ్రీస్ మీరు 115 డిగ్రీలైనా అదే ఆన్సర్ లేదా 245 అయినా సరే అదే ఆన్సర్ ఎందుకు సార్ అలా రెండు సమానం ఎందుకు అవుతాయి సార్ మరి ఇప్పటివరకు ఇక్కడ అలా రాలేని ఇబ్బంది ఇక్కడ వచ్చింది కదా మీరు ఎందుకు చెప్పేశారు సార్ అంటే చిన్న కాన్సెప్ట్ చెప్పి ఈ ఎగ్జాంపుల్ మీరు హోంవర్క్ ఇచ్చేస్తాను ఒకసారి చూడండి మీకు ఎప్పుడైనా సరే ఇలా చూసారమ్మా మీకు ఇది చిన్న ముళ్ళు ఇది పెద్ద ముళ్ళు మీకు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటే మీరు ఎంత చెప్తారు దీన్ని 90 డిగ్రీస్ అంటారు ఒప్పుకుందాం మీరు చెప్పింది ఎక్కడ తప్పు కాదు అది 90 డిగ్రీసే మరి ఈ రెండింటి మధ్య కోణం అంటే మీరు ఇదే చెప్పాలేదు కదా ఇది కూడా రెండింటి మధ్య ఉంది కదండి కోణం చిన్న ముళ్ళకి పెద్ద ముళ్ళకి ఇది కూడా అదే కదా మరి 90 డిగ్రీలు అయితే ఇది ఎంత అవుద్ది 270 డిగ్రీస్ అవుద్ది సో ఇక్కడ చూడండి ఇది 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంది ఇది 180 డిగ్రీల కంటే తక్కువ ఉంది అంటే మీకు ఈ యాంగిల్ వచ్చిందని అర్థం వాడు ఏ యాంగిల్ అడుగుతున్నాడు ఈ యాంగిల్ అడుగుతున్నాడు సరే మరి ఈ యాంగిల్ వచ్చిన ఈ యాంగిల్ కూడా కరెక్టే కదా సార్ అంటే ఈ యాంగిల్ కరెక్టే అది ఆప్షన్లో ఉంటే మీరు అదే పెట్టచ్చు ఇన్ కేస్ ఆప్షన్లో లేదనుకోండి నాకు ఇది వచ్చింది నేను చేయలేను అనకూడదు కదా మరి ఏం చేయాలి అంటే 360లోంచి తీసి చెప్పాలి 360లోంచి తీసి చెప్పాలి 180 డిగ్రీల కంటే ఉన్న తక్కువ ఉన్న కోణాన్ని నువ్వు చెప్పాలి 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉందనుకోండి దాన్ని పరావర్తన కోణం అంటారు దాన్ని ఏమని పిలుస్తారంటే పరావర్తన కోణం అంటే
115 డిగ్రీల కి పరావర్తన కోణం ఏదిరా అంటే 245 డిగ్రీలు సో మీరు ఏం చేస్తారంటే ఈ బేస్ ఫార్ములాను బేస్ చేసుకుని ఈ సమ్ ని మీరు హోంవర్క్ ఇన్ చేయండి బాగా గుర్తు పెట్టుకోండి మనం 2 మోడల్స్ కంప్లీట్ చేసాం ఒకటి మిర్రర్ ఇమేజ్ కావాలంటే ఏం చేయాలి ఇచ్చిన టైం ని 1160 నుంచి తీసేయాలి రెండోది ఒక టైం ఇచ్చి పెద్ద మూలకి చిన్న మూలకి మధ్య కోణం ఎంత అని అడిగారు అనుకోండి అప్పుడు ఏం చేయాలి సింపుల్ గా h into 60 అవర్ అంటే 60 మినిట్స్ కట్టి అవర్స్ ని నంబర్ ఆఫ్ అవర్స్ ని 60 తో మల్టిప్లై చేసి మైనస్ 11 ఇంటూ మినిట్స్ చేసి బై దేంతో డివైడ్ చేయాలి 2 తో డివైడ్ చేయాలి వచ్చిన ఆన్సరే కోణం అవుద్ది ఇన్ కేస్ అక్కడ కనుక మీకు 180 కంటే ఎక్కువ వచ్చింది అంటే దాన్ని 360 నుంచి తీయాలి అది మర్చిపోద్దు ఎప్పుడైనా 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉందంటే దాన్ని పరావర్తన కోణం అంటారు మైండ్ ఇట్ ఓకే సో ఇదంతా నోట్ చేయండి మనం నెక్స్ట్ మాత్రతో చాప్టర్ మొత్తం కంప్లీట్ చేద్దాం మీరు ఆల్రెడీ మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడము మరియు ఒక టైం ఇచ్చినప్పుడు నిమిషాల ముడికి గంటల ముడికి మధ్య కోణం కనిపెట్టడం నేర్చుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఏదైనా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే ప్రతి గంటలోని కూడా ఒక నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు అనేది ఏకీభవించుకుంటాయి సమాంతరంగా ఉంటాయి లంబకోణం చేస్తే లంబకోణంలో అంటే తక్కువ కోణం చేస్తుందని చెప్పాం ఈసారి వాడు ఒక గంట ఇచ్చేస్తారు ఐ మీన్ 2 నుంచి 3 వరకు లేదా 3 నుంచి 4 వరకు లేదా 8 నుంచి 9 లోపు అంటే 8 గంటల నుంచి 9 గంటల లోపు ఎప్పుడు ఏకీభవించుకుంటాయి ఎప్పుడు లంబకోణం చేస్తాయి ఎప్పుడు సమాంతరంగా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాయి చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి చాలా పక్కాగా వచ్చే క్వశ్చన్ ఇక్కడ నుంచి వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ టైము 3 to 4 తీసుకుందాం 3 to 4 తీసుకుందాం అసలు 3 నుంచి 4 గంటలలోపు ఎప్పుడు ఏకీభవించుకుంటాయి ఎప్పుడు సమాంతరంగా ఉంటాయి ఎప్పుడు లంబకోణం చేస్తుంది చాలా చిన్న ఫార్ములాతో సింపుల్గా స్పీడ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది కొంచెం స్పీడ్ అప్ అవుతాం చూడండి అమ్మా ఒకసారి ఇక్కడ ఫార్ములా వచ్చేసి h into 60 - 2 into θ / 11 ఇందాక ఫార్ములాకి ఈ ఫార్ములాకి తేడా ఏంటంటే అక్కడ 11/2 వచ్చింది ఇక్కడ 2/11 వచ్చింది అక్కడ నిమిషాలు ఇచ్చాడు కాబట్టి నేను m పెట్టాను ఇక్కడ యాంగిల్ ఇస్తాడు కాబట్టి θ పెట్టాను సరే యాంగిల్ ఎక్కడ ఇస్తాడు సార్ అంటే ఏకీభవించుకోవడం అంటే 0 డిగ్రీస్ సమాంతర కోణం అంటే 180 డిగ్రీస్ లంబకోణం అంటే 90 డిగ్రీస్ ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు అక్కడ మినిట్స్ ఇచ్చాడు సో మినిట్స్ ఇచ్చినప్పుడు 11/2 యాంగిల్ ఇచ్చినప్పుడు 2/11 సేమ్ ఫార్ములా ఏది చేంజెస్ ఉండవు మరి ఏం చేస్తారు సార్ అంటే హెచ్ అంటే ఇక్కడ ఎంత ఉందండి 3 3 ఇంటూ 60 - 2 ఇంటూ యాంగిల్ ఎంత 0/11/11 సో చేస్తే 3 ఇంటూ 60 180 - 2 ఇంటూ 0 అంటే 0/11 118లో 11 ఎన్ని సార్లు పోతుంది 110 పోతుంది సో ఇంకెంత ఉంటుంది 7 7లో 11 పోదు కాబట్టి పక్కన ఉన్న 70 తీసుకున్నాం అనుకోండి 70లో 11 ఎన్ని సార్లు పోతుంది అంటే 6 టైమ్స్ పోతుంది 66 ఇంకెంత ఉంటుంది జస్ట్ 4 అంటే 4/11 ఇదంతా ఏంటి నిమిషాలు నేను ఇప్పుడు ఎవరైనా సరే సమయం ఎంత అని అడిగాను అనుకోండి 15 నిమిషాలను 35 నిమిషాలను చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఏం చెప్పాలి 2 15 2 35 8 8½ అంటే నిమిషాలతో పాటు అక్కడ ఏం చెప్పాలి గంటలు కూడా చెప్పాలి ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి 3 నుంచి 4 లోపు ఏ సమయంలో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఏకీభవించుకుంటాయి ఇది నేను అడిగిన ప్రశ్న సో నీకు వచ్చింది 16 4/11 నిమిషాలండి మరి సమయం ఆన్సర్ కరెక్ట్ చెప్పాలంటే 3 గంటల 16 4/11 నిమిషాలు ఇది కరెక్ట్ ఆన్సర్ సో దీని బేస్ చేసుకుని ఈ సమ కూడా చేద్దామా సమాంతరంగా లేదా వ్యతిరేక దిశలో అంటే ఎంత యాంగిల్ చేయాలి 180 డిగ్రీలు క్వశ్చన్ కూడా మనం అదే తీసుకుందాం 3 నుంచి 4 లోపైనా తీసుకుందాం సో 3 నుంచి 4 లోపు అన్నారు కాబట్టి టైం ఎప్పుడు కూడా 3 into 60 - 2 into θ θ అంటే ఎంత 180 డిగ్రీస్ సో 180 డిగ్రీస్/11 సో 3 into 60 ఎంతమ్మా 180 - 360 అయ్యో చిన్నదాంట్ల నుంచి పెద్ద తీయాల్సిన అవసరం వచ్చింది చిన్నదాంట్ల నుంచి ఎప్పుడైనా పెద్ద తీసారనుకోండి సమ్ చేయడం కష్టంగా ఉంటుంది అక్కడంటే నేను చెప్పాను నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా సరే మీరు డైరెక్ట్గా తీసేసుకోమని చెప్పాను అలాంటి కేసు ఎప్పుడైనా ఎగ్జిస్ట్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ దీన్ని ప్లస్ చేయాలి నాకు ఏం చేయాలండి ప్లస్ చేయాలి లేదా ఇంకో మాట కూడా చెప్తాను 180 డిగ్రీస్ ఉంది అంటే యాంగిల్ ఎప్పుడైనా సరే 180 డిగ్రీస్ వచ్చింది అంటే అప్పుడు మీరు ఆటోమేటిక్గా
ప్లస్ తీసుకోవడం ఉత్తమం, 0 డిగ్రీస్ వచ్చిందంటే ఇక్కడ యాంగిల్ మైనస్ తీసుకోవడం ఉత్తమం. ఇక్కడ ఎప్పుడైనా 0 డిగ్రీస్ అన్నా 180 డిగ్రీస్ అన్నా 90 డిగ్రీస్ అన్నా కట్టమన్నప్పుడు H6C అండ్ 2θ అనేది కామన్గా ఉంటుంది. 0 డిగ్రీస్ అన్నప్పుడు అక్కడ మైనస్ తీసుకోండి, 180 కంటే ఎక్కువ 180 అన్నాను కాబట్టి ఇక్కడ ఎంత తీసుకోవాలి, ప్లస్ తీసుకోండి. సో ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది, 540/11 54 లెన్స్ అయిపోతుందండి, 4 times 44 ఇంకా 100 ఉంటుంది, 9 times 99 పోగా ఇంక ఒకటే ఉంటుంది, 1/11. బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నేను 0 డిగ్రీస్ అడిగినప్పుడు సమ్ ఇలా ఫార్ములా మైనస్ వేసుకుని చేసేస్తాం. మరి ఇక్కడ ఎందుకు సార్ ప్లస్ తీసుకున్నారు సార్ అంటే, ఇక్కడ 180లోంచి 360 తీయడం పాసిబుల్ కాదు, 180లోంచి 360 తీయడం పాసిబుల్ కాదు, అదొక విషయం. రెండోది 0 డిగ్రీస్ చెప్పేటప్పుడు యాంగిల్ కట్టేటప్పుడు 0 డిగ్రీస్ యాంగిల్ ఇస్తే ఫార్ములాలో మైనస్ ఉంటుంది, అదే 180 డిగ్రీస్ 90 కంటే ఎక్కువ వచ్చింది అంటే అప్పుడు మాత్రం ఫార్ములాలో ప్లస్ ఉంటుంది. సో ఇక్కడ 49/11 నిమిషాలు వచ్చింది. మరి ఇక్కడ టైం ఎలా చెప్తాం, 3 గంటల 49/11 నిమిషాలు ఈ విధంగా వస్తుంది. మరి ఇప్పుడు లంబకోణం 90 డిగ్రీస్, ఆల్రెడీ మనం చెప్పిన దాని ప్రకారం 90 డిగ్రీస్ అనేది ప్రతి గంటలో 2 సార్లు వస్తుంది. మరి ఏసారి అడిగాడు సార్ అంటే, ఇలా ఎప్పుడైనా సరే 90 డిగ్రీస్ ఎప్పుడు వస్తుంది అని క్వశ్చన్ అడిగాడంటే అక్కడ టైంలో ఆప్షన్స్లో 2 ఆన్సర్స్ ఉంటాయి, అంటే నువ్వు 2 టైమ్స్ కూడా ఒకేసారి కట్టాల్సి వస్తుంది. మరి 2 టైమ్స్ ఎలా కడతాను సార్ అంటే, ముందే చెప్పుకున్నాం కదండి యాంగిల్ ఇచ్చినప్పుడు మినిట్స్ టైం అడిగాడంటే ఇదర్ మైనస్ తీసుకోవచ్చు లేదా ప్లస్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కండిషన్లో నువ్వు ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా సప్లై చేస్తావు, అంటే H60 -2θ/11 H60 + 2θ/11 ఈ 2 ఫార్ములాస్ ఒకేసారి అప్లై చేస్తాం. సో అప్లై చేసామనుకో, హెచ్ అంటే టైం ఎంతండి, మనం 3 నుంచి 4కి కడుతున్నాం, సో హెచ్ అంటే 3, సో 3 × 60 - 2 × యాంగిల్ ఎంత, 90 డిగ్రీస్ / 11 180 - 180/11 తీసేస్తే 0 కరెక్టే. మరి ఎందుకంటే 3 o'clock టైం చూసాం అనుకోండి ఎలా ఉంటుంది, ఇక్కడే కదా 90 డిగ్రీస్ చేస్తుంది, అంటే 3 దగ్గరే ఎగ్జాక్ట్గా అది ఏం చేస్తుంది, 90 డిగ్రీస్ వస్తుంది. మరి అంటే ఇక్కడ ఏమైనా నిమిషాలు వస్తాయా, రావు. ఎన్ని నిమిషాలు వచ్చాయి, 0 మినిట్స్ వచ్చింది. అంటే ఇక్కడ టైం ఎంతండి, 3 గంటల 0 నిమిషాలు, లేదా దాన్ని మనం ఏం చెప్పచ్చు, 3 గంటలు అని చెప్పచ్చు. మరి ఒకటి అయిపోయింది, నెక్స్ట్ ఎలా పాయింట్ అవుట్ చేస్తాం సార్ అంటే, అక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఇంకోటి ఏం తీసుకుంటామండి, ప్లస్ తీసుకుంటాం. సో చెప్పాం అనుకోండి, 3 × 60 + 2 × 90/11. సో 3 × 60 అంటే 180 + 180/11. సో చేస్తే 360/11. 360లో 11 ఎన్ని సార్లు పోతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో వేసాను, ఇంకెంత ఉంటుంది, 30. 30లో ఎన్ని సార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 22, అంటే 2 టైమ్స్. ఇంకా 8లో 11 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 8/11. అంటే 3 గంటల 32 8/11 నిమిషాలు. అంటే ఎప్పుడైనా ఒక సమయం, ఒక గంట సమయం ఇచ్చి ఎప్పుడు ఏకీభవించుకుంటుంది అంటే, H60 - 2θ/11 ఫార్ములా అప్లై చేస్తాం, ఎప్పుడు సమాంతరంగా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటుందంటే అప్పుడు కూడా H60 - 2θ/11 అప్లై చేస్తాను. ఇన్కేస్ తక్కువ నుంచి ఎక్కువ తీయాల్సి వస్తుంది అన్న టైంలో మాత్రం ఏం చేస్తాను నేను, అక్కడ ప్లస్ ఫార్ములా అప్లై చేస్తాను. సో ప్లస్ ఫార్ములా అప్లై చేస్తే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ప్లస్ అప్లై చేసామా మైనస్ అప్లై చేసామా అనేది నీకు కన్వీనియంట్ టైం. ఒక్కొక్కసారి నువ్వు కట్టినప్పుడు నిమిషాలు 60 నిమిషాలు రావాలి, 60 నిమిషాలు దాటి వచ్చేస్తుందంటే నువ్వు చేసిన తప్పే కదా. అలాంటి సమయంలో ఫార్ములాలో నీ మైనస్ చెప్పినా సరే నువ్వేం చేయాలి, ప్లస్ కింద మార్చుకోవడం. ఒకవేళ నేను ఫార్ములాలో ప్లస్ అని చెప్పినా సరే నువ్వేం చేయాలి, మైనస్ కింద మార్చుకోవడం చేయాలి. ఒకదానికొకటి కలిపినప్పుడు ఎక్కువ వస్తే ఎక్కువ నిమిషాలు వచ్చేస్తాయి. నీకు ఎంత ఆన్సర్ వచ్చినా సరే ఎంత టైం దాటకూడదండి, 60 నిమిషాలు దాటరాకూడదు. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, అంతకుమించి మీరు చేయాల్సిందేం లేదు. సో అలాగే ఇక్కడ 90 డిగ్రీస్ అడిగానంటే 90 డిగ్రీస్ కట్టేటప్పుడు మాత్రం 2 ఫార్ములాస్ అప్లై చేయాల్సి వస్తుంది, ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్. ఇక్కడే నీకు ఒక షార్ట్ కట్ కలిగిన ఒక గుర్తుపెట్టుకోవాల్సిన మెథడ్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే క్వశ్చన్ 3 to 4లో లంబకోణం ఎన్నిసార్లు చేస్తుందంటే 2 సార్లు చేస్తుంది, ఒకటి 3 గంటలకి ఇంకోటి 3 గంటల 32 నిమిషాల 32 8/11 నిమిషాలని. అలా కాకుండా వాడి క్వశ్చన్ ఇలా అడిగాడు, 3.5 నుంచి
నాలుగు లోపు మూడున్నర నుంచి నాలుగు లోపు ఎప్పుడు లంబకోణం చేస్తున్నారు అనుకోండి ప్రతి గంటకి రెండు సార్లు చేస్తుంది ఆ విషయం అందరికీ తెలిసిందే మరి ప్రతి అరగంటకి ఎన్నిసార్లు చేయాలి ఒకసారే చేయాలి మరి మూడున్నర నుంచి నాలుగు గంటల లోపు అన్నారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తే సరిపోతుంది ఇది చేసి ఇది చేసి ఇదేమో మూడు గంటలకి ఇది మూడు ముప్పై రెండుకి సో ఆన్సర్ ఇది అని పెట్టాల్సి వస్తుంది అలా పెట్టడమే కాకుండా మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మూడున్నర అన్నాడో ఆటోమేటిక్గా నువ్వు మైనస్ అప్లై చేయకుండా డైరెక్ట్గా ప్లస్ ఫార్ములా అప్లై చేయడం మై ప్లస్ హెచ్ అంటే మూడున్నర అని తీసుకోకూడదు ఇక్కడ మనకి ఎప్పుడు కూడా హెచ్ అంటే అవస్థే కాబట్టి మూడున్నర మూడున్నరగా అని కాదు మేము తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు డైరెక్ట్గా త్రీయే తీసుకోవాల్సి వస్తుంది జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఇది కడతారు ఇది కడతారు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే ఆన్సర్ పెట్టుకుంటారు బట్ నువ్వు మాత్రం ఏం చేస్తావు డైరెక్ట్గా మూడున్నర అడిగారంటే హాఫ్ అన్ అవర్ డాట్ రావాలి కాబట్టి ఖచ్చితంగా ప్లస్ అని వస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకుని చేసేస్తాను సో దిస్ ఈజ్ క్లర్ సో మ్యాక్సిమం ఈసారి మీకు వినిపించింది అనుకుంటున్నాను ఒకవేళ సరిగ్గా ఆడియో కనుక పూర్తిగా వినిపించకపోతే హెడ్ఫోన్స్ ఇచ్చేయండి సో నెక్స్ట్ నుంచి బాగానే చెప్పాను అనుకుంటున్నాను సో ఇదేంటి ఈరోజు క్లాసు సో క్లాక్లో ఉన్న అన్ని మోడల్స్ డిస్కస్ చేయడం జరిగింది దానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ సమ్స్ ఇవ్వడం జరిగింది వీటి ఇవన్నీ మీరు నోట్ చేసుకుని సమ్స్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ క్లాస్లో క్యాలెండర్తో కలుద్దాం ఈరోజుకి ఇదే సో క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ